అది నగరి నియోజకవర్గం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ నెల 25వ తారీఖు మా పంచాయతీ అంటే పత్తిపుత్తూరు పంచాయతీలో రైతు భరోసా కేంద్రము, అదేవిధంగా బిఎంసీ పాల శీతలీకరణ కేంద్రము, అదేవిధంగా అప్లాయగుంట గ్రామ సచివాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఒక జెడ్పీటీసీ హోదాలో నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా మా గ్రామస్తుల కోరిక మేరకు. ఎందుకంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, ఆ ఇన్సిడెంట్లతో వాళ్ళు విసుగు చెంది మీరు వచ్చి ఓపెన్ చేయమని చెప్పి అడిగితే నేను వెళ్ళడం జరిగింది. అది కూడా గ్రామస్తుల సమక్షంలో గ్రామస్తులతోనే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాం. శిలాఫలకం కూడా ప్రోటోకాల్ ప్రకారమే వేయడం జరిగింది. ఇవన్నీ మీకు కావాలంటే వాట్సాప్లో కూడా పెడతాను. చూడండి, 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మా ఊరిలో ఉండి రైతులు రైతు భరోసా కేంద్రాన్ని, అదేవిధంగా పాల శీతలీకరణ కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లాయ్ గుంట్లో కూడా ఆ గ్రామస్తులతోనే ఓపెన్ చేయించడం జరిగింది. నేనేం ఒక్కడే వచ్చి ఎవరి సహకారం లేకుండా నేను చేయలేదు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్పంచ్లకు కానీ అధికారులకు కానీ చెప్పడం జరిగింది. మినిస్టర్ గారికి కూడా చెప్పమని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మనకెందుకు ఈ తలకాయని పని మిన్నకుండిపోయినారు. నిన్న మార్నింగ్ నేను ఆదివారం ఓపెన్ చేస్తే, నిన్న మార్నింగ్ అధికారులు ఎవరి ప్రోద్బలంతో వచ్చారో కానీ అధికారులు పోలీస్ ఫోర్స్తో వచ్చి ఏదో సినిమాలో లేకపోతే ఏదైనా ఈ స్మగ్లర్స్ని చేసినట్టుగా అక్కడ ఒక 20 మంది, అప్లాయ్ గుంటలో ఒక 20 మంది పోలీసుల్ని, అక్కడ ఒక డిఈ, ఇక్కడ ఒక ఏఈ, అదేవిధంగా కొంతమందిని పురమాయించి ఒకే 2 నిమిషాల్లో బండలు తీసేసుకుని వెళ్ళిపోయినారు. శిలాఫలకాలు 30 కోట్లకు ఏపీఐసీసీకి ఇచ్చినాడు, ఇవ్వడం జరిగింది. మేము ఏపీఐసీ చైర్మన్ అయింది చాలా ఆనందపడ్డాం. ఇక్కడ మనం దరిదాపు ఆ లొకేషన్లో 2000 ఎకరాలు డీకేటీ భూములు ఉన్నాయి. ఈరోజు ఎవరు కడుపు మండుతూ ఉంది, డీకేటీ భూములు రెగ్యులైజేషన్ అయినాయి, 22 లక్షల లెక్కన ఎకరా తీసుకున్నారు. ఈరోజు అక్కడ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎకరా ఉంది. మా రైతులు నష్టపోయినారు, మా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, దేవస్థానం ఫ్లాట్ ఇచ్చారు. ఓకే, మంచిదే ఇచ్చినారు. దేవస్థానం డబ్బులైనా తీసుకొచ్చి ఇప్పుడు అదే అప్లాయ్ ఉంటే గుడి కాడ కరెక్ట్గా 2 నెలలకు ముందు బ్లాక్ ఫంగస్తో, మీరు చూడండి ఆ హోటల్ మళ్ళీ హోటల్ అని ఒకటి ఉంది, వాళ్ళమ్మ బ్లాక్ ఫంగస్తో చనిపోయింది. ప్రతి సంవత్సరం అప్లాయ్ గుంటలో ఒకరిద్దరు ఈ జ్వరాలు వచ్చి, వీళ్ళ కూతురు కూడా చనిపోయింది. దేవస్థానం వల్ల ఒక రవ డెవలప్మెంట్ పట్టించుకోరు, కాలువల వల్ల అవి వచ్చి ఆ నీళ్లు పోర్టు నీళ్ళు అవన్నీ వస్తాయా, అక్కడ సబ్స్టేషన్ ఉందా, అక్కడ వచ్చి నిలిచిపోతాయి. ఎన్ని మాటలు ఫైట్ చేస్తాము, ఈమె మంత్రి ఈమె పట్టించుకోవాలా, మా ప్రభుత్వం ఉంది, మన భూములు ఇచ్చినాం కదా మన మండలంలో, చెప్పి చేయించుకోవచ్చు కదా. అందువల్ల ఆ ఊరిలో తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందువల్ల నన్ను పిలిచారు వాళ్ళు, నేను అందుకే ఓపెనింగ్ పోయాను. పోతే నాకుండే అధికారంతో నేను నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో నేను ఓపెన్ చేశా. ఈ అధికారులు ఎందుకు పెరుగుతారో నేను అడుగుతున్నా. నేను నిన్న ఎస్పీ డిఎస్పీ గారి దగ్గరికి పోతే నేను కంప్లైంట్ ఇచ్చా, ఎవరు పిఆర్ఏఈ మీద నరసింహులనాయన్ మీద, డిఈ వినోద్ కుమార్ రెడ్డి మీద, ఇంకో కొంతమంది ఎవరైతే శిలాఫలకాలు తొలగించడం పోయినారో వాళ్ళందరి మీద, మా ఎస్ఐ గారి మీద ఇస్తే డిఎస్పీ గారు అసలు చీమ గుట్టినట్టు కూడా లేదండి. మేము ఎవరు చెప్పుకోవాలి, మా బాధ అధికార పార్టీలో ఉండి ఒక జెడ్పీటీసీలుగా ఉండి మేము, మాకు రూములు లేదు, మాకు ఒక శిలాఫలకం ఆవిష్కరించేదానికి లేదు, మాకు జిల్లా పరిషత్ ఇచ్చే డబ్బుల్ని పనిచేసేదానికి లేదు. ఈ మార్గాన మా మీద కక్ష సాధించేది, మేమంతా పార్టీకి పనిచేయాలి, మేమంతా పనిచేస్తేనే గెలిచారు, మంత్రి పదవులు అనుభవిస్తున్నారు, మాకేం అభివృద్ధి చేయనారో చెప్పని చెప్పి నేను అడుగుతున్నా. మాకు చేసిన అభివృద్ధి అలా ఒకటే అండి, మా మండలం ప్రశాంతమైన మండలం,
ఐదు మంది ఎంఆర్ఓలు మార్చినారు, నలుగురు మంది ఎస్ఐలు మార్చినారు, నలుగురు ఎంపీడీ వాళ్ళు మార్చారు. అదే మాకు అభివృద్ధి జరిగింది తప్ప వేరే ఒక్క రూపాయి కూడా మాకు చెప్పినట్టుగా ఏం చెప్పాను. ఈ సచివాలయాలు ఇవన్నీ పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఇది. ప్రతి ఊర్లో ప్రతి సచివాలయంలో ప్రతి సచివాలయానికి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక బిఎంసీ, ఒక డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ ఇచ్చారు. అదే మార్గం వచ్చింది మాకు తప్పితే ఇంకేం మాకేం అభివృద్ధి చేయలేదే. చేస్తుంటే ఏదైనా చెప్పమని చెప్పండి. ఇదో ఈ ఫ్యాక్టరీ పెట్టాను, ఇప్పుడు పుత్తూరులో మెడికల్ కాలేజీ పెట్టచ్చు, ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన దేవస్థానం వాళ్ళకి ఇచ్చిన దాఖలా కాకుండా ఇంకా కూడా ఉన్నది. ఇప్పుడు పుత్తూరు ఎజుకేషన్ హబ్గా ఉంది, అక్కడ మూడు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది, అటు అటు మెడికల్ కాలేజ్ పెట్టి మేము ఎంతో సంతోషపడతాం. లేదు పది మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఏ పని అయినా ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టి ఉపయోగపడతాం. ఈ మారిక భూములంతా దారాదత్తం. ఇంకొక విషయం, తుడాకి 30 ఎకరాలు ఇచ్చారండి అంజోరం కనంలో, 30 కోట్ల రూపాయలు ప్రాపర్టీ పొద్దుది. మాకు ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టారు మా మండలాన్ని చెప్పమని చెప్పండి. ఎందుకు అడగకూడదు మనం అని అడుగుతున్నాను నేను. ఇబ్బంది పెడుతున్నారని ఎవరని నేను చెప్తూనే ఉన్నాను కదా, దాంట్లో మంత్రి అని చెప్తున్నా. మంత్రి మాకు మంత్రి ఎవరు మా కాన్స్టిట్యూషన్లో వాళ్ళే. మళ్ళీ నేను పేరు ఎందుకు చెప్పాలా? ముందు నాకు చిత్తూరులో కూడా చెప్పా, పార్టీ దృష్టి ప్రతిసారి తీసుకుపోతానను, పార్టీ దృష్టి పోవాలనే కోరుకున్నాం. పార్టీకి మాది ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కూడా కాదు, లాస్ట్ టైం వచ్చి ఉండాలా, ఎందుకు రాలేదు మీ అందరికీ తెలుసు. మా గౌరవ ముఖ్యమంత్రి వరకు మేము చెప్తున్నాం, మాకు వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇమ్మని అడుగుతున్నాం, వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.